మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాయిస్. నమస్తే అక్కయ్య, నమస్తే తమ్ముడు, నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే నమస్తే నమస్తే. ఈవేళ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈవేళ మీ మధ్య భౌతికంగా నేను లేకపోవచ్చు, కానీ నా ఆశలు నా ఆశయాలు నా రక్తంలో రక్తమైనా నా ప్రాణంలో ప్రాణమైనా నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు లాంటి ఎన్నో మంచి మంచి పథకాలతో మీ అందరి మనసులు గెలిచాడు. ఆ దేవుని చల్లని దీవెనలతో పాటు మీ అందరి ఆశీస్సులు, అలాగే నా ఆశీస్సులు కూడా నా బిడ్డకు ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే నమస్తే నమస్తే. తర్వాత మరొక ముఖ్యమంత్రి గారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆయన మాట్లాడితే ఇలా మాట్లాడతారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చారు. హరిజన గిరిజన దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు వారికి మంచి చేయాలనే సేవ చేయాలనే ఆలోచనతో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ఒక రైతు భరోసాతో రైతన్నకు అండగా నిలబడ్డారు. అలాగే విద్యా దీవెనతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి బాటలు వేసినటువంటి వ్యక్తి. అలాగే ఇంకా ఎన్నో ఎన్నో అవసరాలు లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు, నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. సుఖీభవ సుఖీభవ. అలాగే రోసయ్య గారు, ఒకసారి రోసయ్య గారు వారు ఎలా మాట్లాడతారు. ఈరోజున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ అంటే ఏంటమ్మా, రైతులు చాలా సంతోషంతో పంట చేతికొచ్చి వారు చాలా ఆనందంతో సంబరాలు జరుపుకునేటువంటి పండగ. ఆ రైతులు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే రైతును రాజుగా చూడాలనేటువంటి కోరిక ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎంతో సుభిక్షంగా ఉన్న రైతులందరూ కూడా, రాజశేఖర రెడ్డి గారు నా ఆప్తమిత్రులు, వారు కూడా రైతుల గురించి చాలా చేశారు. జగన్ గారు ఇంకా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు, వారికి నా ఆశీర్వచనాలు. కూర్చోయా లేకొస్తావు నువ్వు, పతాక లేస్తావేంటి, ఇదిగో చంద్రబాబు కూర్చోమని చెప్తుంటే ఏ నువ్వు లేవుస్తావేంటి పతాక. నేను మాట్లాడుతూ ఉన్నా జగన్ రెడ్డితోనే మాట్లాడు, నువ్వు కూర్చోవా. రోసయ్య గారు, ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఈర్ష్య కలుగుతూ ఉంది. నాకు ఈర్ష్య కలుగుతుంది ఎందుకని అడగని, గొప్ప గొప్ప ఆలోచనలు, పేదవాళ్లకు మంచి చేయాలనే ఆలోచనలు మీకే ఎందుకు ముందొస్తాయి, నాకెందుకు రావు? పేదవాళ్ళకి ప్రజలకి నమ్మకాన్ని మీరే ఎందుకు కలిగించారు, నేనెందుకు కలిగించలేకపోయాను? ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, ఒక్కడే ఎన్నికలకు ధైర్యంగా పోతా ఉన్నాడు, ఎక్కడిదో ధైర్యం అని అడుగుతుందా. ఇది బాబు గారు. కొడాలి.